ఇక్కడ ఎందరిని చూస్తా ఉంటే ఎలా ఉంది అంటే, పసుపు పొలంలోనే కాదు ఈ ముట్లూరులో కూడా ఈ సభలో కూడా పండినట్టుగా ఉంది నాకు ఈ రోజున. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త వ్యక్తి భూమి నుంచి పెకిలించుకొని వచ్చే పసుపు కొమ్మల్లా మీరందరూ నాకు కనిపిస్తా ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఆవేదన, అభిమానం, ప్రేమ చూస్తా ఉంటే, మరి ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి ఇవ్వనటువంటి మెజారిటీతో 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, యువకుడు, పాదయాత్ర చేశారు, ఏదో ఈ రాష్ట్రం గురించి కష్టపడతారు అని. మరి ఆయన ఏం చేశారు అంటే, ఇక్కడ రైతు ప్రాంతం కాబట్టి మనం రైతుల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి 2014-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, అదేవిధంగా గత 5 సంవత్సరాల పరిపాలన మీరు కంపేర్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఆదాయం ఎలా పెరగాలి, ఖర్చులు ఎలా తగ్గించాలి, కొత్త పద్ధతులు ఎలా తీసుకురావాలి అనే విధంగా ఆలోచించేటువంటి వ్యక్తి. రైతుల గురించి ఆలోచించగలరు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఆలోచించగలిగినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్లి బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి కుప్పంలో మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎన్జీ రంగ యూనివర్సిటీలో మంచి మంచి ప్రొఫెసర్లని ఒక కమిటీ లాగా వేసి ఇక్కడ ఎటువంటి మన రైతులకు విత్తనాలు గాని ఎరువులు గాని ఎలాంటివి చేస్తే వారికి ఆదాయం పెరుగుతుందో నిత్యం ఆలోచించి వాళ్ళని ప్రజలతోటి మమేకమై, రైతులతోటి మమేకమై ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి ఎప్పుడన్నా వర్షాలు పడి గాని విపత్తులు వచ్చి గాని జరిగితే చంద్రబాబు నాయుడు గారు గంటలో అక్కడ వాలిపోయేవారు. అధికారుల్ని పరిగెత్తించి పనులు చేయించేటువంటి పరిస్థితి. అవసరమైతే 1-2 రోజులు అక్కడే పండుకొని బస్సులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ గాని లేకపోతే నష్టపరిహారం గాని ఇవన్నిటినీ చేసినటువంటి వ్యక్తి. అదే విధంగా వర్షాలు పడినా పడకపోయినా 2 పంటలకి కావలసినటువంటి నీళ్లని పక్కా ప్రణాళికతో ఎక్కడ ఎంత ఆపాలో ఆపి అప్పుడు అవసరమైన విధంగా ఇచ్చినటువంటి పరిస్థితులు. మరి 5 సంవత్సరాలు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వీటిల్లో ఏదన్నా ఒకటన్నా చేశారా అని అడుగుతా ఉన్నా. ఎక్కడికన్నా వెళ్లి కొత్త రైతులకి, రైతులకు కావాల్సిన కొత్త పద్ధతులు కానీ, ఎందుకంటే అన్ని మారిపోతా ఉంటాయి 3-4 సంవత్సరాలకి, కొత్తవి ఎక్కడన్నా తెచ్చిన విధానం ఎక్కడన్నా ఈ రోజన్నా ఉందా? నాకైతే కనిపించట్లేదు. పోనీ మంచి వ్యవసాయ శాఖ మంత్రిని పెట్టి అలాంటివి ఏమన్నా చేసిన పరిస్థితి ఉందా అంటే అది లేదు. పోనీ మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్లను కానీ, మంచి మంచి చదువుకున్న వ్యవసాయ నిపుణులను కానీ పెట్టి ఏమన్నా మీ అందరికీ ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందా? అది లేదు. పోనీ నీళ్ల విషయానికి వద్దాం. మరి ఈ రోజు నీళ్లు చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పెడితే ఫాస్ట్ గా కంప్లీట్ చేపించి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నీరు ఉంది అంటే ఆ రోజు ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి. ఆ పట్టిసీమను ఎక్స్టెండ్ చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వాటర్ వచ్చే విధంగా చేయాల్సింది పోయి అసలు దాని గురించి పట్టించుకున్న పాపానే ఆయన పోవట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని మీరు అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒకటి ఆయన ఉద్దేశం, ఓట్ల రాజకీయం. ఒక వ్యక్తిని నేను ఎంత డబ్బులు ఆ బ్యాంకులో వేస్తే నాకు ఆ ఓటు పడుతుంది, ఇదే ఒకే ఒక సంక్షేమం అనే ఒక పద్ధతి తప్పించి సమసమాజం బాగుపడాలి అంటే రోడ్లు అనేవి అందరు ఓట్లతో చూడరయ్యా, రోడ్లు అనే వాటి మీద అందరూ నడవాలి, ఇవి మౌలిక సదుపాయాలు, తాగునీరు అనేది మౌలిక సదుపాయం. ఇలాంటి వాటిల్లో కూడా ఓట్ల రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితి ఉండకూడదు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మౌలిక సదుపాయాలు, తాగునీరు లేనటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకున్నాం ఈ రోజున? సెంట్రల్ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అని చెప్పి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. కేవలం అది ఎంతంటే 58%, అందులో గనక మనం 48% గనక ఇస్తే అంటే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు గనక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఉంటే 20,000 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో నీటి కుళాయి ఉండేది. ఈ రోజున ఒక్కరికి కూడా తాగునీటి సమస్య ఉండేది కాదు. ఆ పనులు చేయడానికి ఎంతో కొంత ఉపాధి వచ్చేది. ఎందుకంటే మట్టిదోవే
వాళ్ళకి కానీ టిప్పర్లు తిప్పుకునే వాళ్ళకి కానీ ట్రాక్టర్లకు కానీ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరికేటువంటి పరిస్థితి. అయితే 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపుగా 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఈ రోజున మురిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు ఇలాంటివి ఉన్నాయని కూడా. అయితే ఈ 6,000 కోట్లు 8,000 కోట్లు ఆయన తేలేక అవి ఇస్తే ఈ వాటర్ ఇస్తే పెద్ద ఓట్లు రావు, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అని చెప్పి ఆయన చేయలేదు. ఉత్తరప్రదేశ్ బీహార్ తీసుకుంటే మొత్తం 100% నిధులు వాడుకున్నాయి. మన రాష్ట్రం నంబర్స్ ప్రకారం తీసుకుంటే ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఆ నిధులు వాడుకోవడంలో మనం 27వ ర్యాంకు, అంటే అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామో మీరు అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ఎంపీలు కానీ అసలు చట్టసభల్లోకి వెళ్ళి అసలు ఒక పరిస్థితి కానీ ఒక విషయాన్ని కానీ మాట్లాడే పరిజ్ఞానం కానీ చొరవ కానీ ఎక్కడన్నా అసలు మనం చూస్తున్నామా అని అడుగుతూ ఉన్నాం మీ అందరినీ. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. తెలుసు నాకు అదే చెప్పేది, మీకు తాగునీళ్లు లేవు ఎందుకు? అదే ఒకప్పుడు పూర్వీకులు ప్రతి గ్రామంలో 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో చెరువులు తవ్వారు, ఎందుకంటే గ్రామాలకు నీళ్లు కావాలని. ఇప్పుడున్న పాలకులు ఏం తవ్వుతున్నారంటే చెరువులు తవ్వకుండా గ్రానైట్ తవ్వుతున్నారు, గ్రావెల్ తవ్వుతున్నారు, మొత్తం బాక్సైడ్ తవ్వుతున్నారు. ఈనమ్మా ఒక్క నిమిషం అర్థమైంది. ఇలా మొత్తం ఎక్కడికక్కడ తవ్వుకుంటా ప్రకృతి వనరులన్నీ దోచుకుంటా ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దోచుకుంటా ఆ డబ్బుని పెట్టి అధికారులను మేనేజ్ చేసి మీడియాని మేనేజ్ చేసి సోషల్ మీడియాని మేనేజ్ చేసి వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసి అవినీతి కూపంలో దించి ఒక రాక్షస రాజకీయ క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెరలేపారు. మీరు ఎక్కడైనా చూడండి సిద్ధం పోస్టర్లు ఎన్నున్నా, ఎక్కడ పట్టినా సిద్ధం పోస్టర్లే. అవి చేయాలంటే 800 కోట్ల రూపాయలు కావాలో మీ అందరికీ తెలుసా? ఎందుకంటే నేను కూడా తొలి అడుగు ఫ్లెక్సీ లేసా, వేసినప్పుడు నాకు తెలుసేది ఎంత ఖర్చు అవుతుందో. నేను కేవలం 7 నియోజకవర్గాల్లో వేస్తేనే ఎంతో ఖర్చు అయింది. ఆయన 175 నియోజకవర్గాల్లో దొరికిన బోర్డల్లా సిద్ధం పోస్టర్ వేశాడంటే 800 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు అందరూ అడగాలి. అదే విధంగా మీరు టీవీలో టీవీ పెడితే యాడ్, మీడియా ప్రతి మీడియాని కొనేశారు, యూట్యూబ్ లో ఉన్న ప్రతి మీడియాని కొనేశారు ఈ రోజున. ఈ విధంగా అవినీతి సొమ్ము మీకు అందరూ కూడా అనుకోవచ్చు. ఎక్కడ పోతా మనకేముంది, ఎక్కడో గ్రావెల్ దొవ్వుకుంటే మనకేంటి, లేకపోతే శాండ్ దొవ్వుకుంటే మనకేంటి అని. మా తెనాలి ప్రాంతంలో శాండ్ తీయటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ శాండ్ తీయటం వల్ల వాటర్ ఫిల్టర్ అవ్వకుండా మంచినీళ్ళు లేకుండా మొత్తం సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది ఆ గ్రామాల్లో చుట్టుపక్కల అంతా కూడా. ఈ రోజున బోర్లల్లో మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ దెబ్బకి మొక్కలు పంటలు పండేటువంటి పరిస్థితి లేదు. మంచినీళ్లు తాగాలంటే పరిస్థితి లేదు. అంటే సముద్రపు నీరు సముద్రంలో ఉండాల్సింది, ఈ రోజు గ్రామాల్లోకి వచ్చే విధంగా ఈ శాండ్ ఇట్లా ప్రతి వ్యవస్థని దోచుకొని కేవలం సంక్షేమం. నేను డబ్బులేస్తే, నేను బటన్ నొక్కితే ప్రజలు నాకు ఓట్లేస్తారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఎలక్షన్ గెలవాలని ఆయన చూస్తా ఉన్నారు. బటన్ నొక్కడానికి నువ్వెందుకయ్యా మాకు ముఖ్యమంత్రివే అని అడుగుతా ఉన్నా. ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసరో చీఫ్ సెక్రటరీ ఉంటే వాళ్ళు నొక్కుతారు కదా బటన్ నొక్కటాలంటే. ఏంటి 5,000 10,000 ఏమిటి అదే పెద్ద సమస్య? అది కూడా చేయలేనటువంటి చేతగాని ముఖ్యమంత్రి. ఈ రోజు పింఛన్లు చూసుకుంటా ఉన్నాం, అది మా మీద వృద్ధాలను చూస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. మీ వాలంటీర్లు మీరు చెప్పినట్టు అరాచక పనులు చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వద్దు అంది. గ్రామ సచివాలయంలో 100,000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్లు లేరు. ఇంతకు ముందు 2014-19 వాలంటీర్లు లేరు. 1వ తారీఖు పింఛన్లు ఇవ్వలేదా మనం? అన్ని రాష్ట్రాల్లో పింఛన్లు రావటం లేదా? కేవలం అంటే అవ్వా తాతల్ని కూడా 40 డిగ్రీల ఎండలో పెట్టి రాక్షస రాజకీయం చేస్తున్నాడంటే ఆ మనిషి వ్యక్తిత్వం గురించి మీరు అందరూ ఆలోచించుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం అమ్మా, మరి
ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. టీచర్స్ ని మందు అమ్మడానికి వాడతారు, అవునా? టీచర్లని స్కూళ్ళలో మరుగుదొడ్లు క్లీనింగ్ ఉన్నాయా లేదా అనడానికి చెక్ చేయడానికి వాడతారు, కానీ పింఛన్లు వాడటానికి ఎవ్వరు వ్యక్తులు లేరంట. ఇది పరిస్థితి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం ఉండమ్మా. ఈ రోజు మరి చూస్తే గంజాయి, అమ్మ ఒక నిమిషం ఉండు, గంజాయి 2019కి ముందు ఈ రాష్ట్రంలో గంజాయి అనేది మీరు ఎవరన్నా విన్నారా ఎప్పుడన్నా? ఇంతకు ముందు మనం ఎప్పుడు వినలేదు. మరి ఈ 4 సంవత్సరాల్లోనే గంజాయి ఎందుకు ఇంతగా వచ్చింది? సరే వచ్చింది, నీకు తెలుసో తెలియక వచ్చిందో అనుకో పోనీ, నువ్వు అరికట్టలేవా? గ్రామాల్లో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద పార్టీ మారమని అక్రమ కేసులు పెట్టి, రౌడీ షీట్లు పెట్టి ఇబ్బంది పెడతానికి నీకు పోలీసు వ్యవస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టడానికి నీకు వ్యవస్థ ఉంది. కానీ ఒక్క గంజాయి అమ్మే వాడిని పట్టుకోలేని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నీకు టైం లేదా? నీకు చేత కాదా? ప్రతి ఈ రోజు వస్తా ఉంటే మీరు చూస్తా ఉంటే చిన్న పిల్లలు, తెల్ల కాగితం లాంటి వాళ్ళు, చిరునవ్వుతో ఎంత చక్కగా వాళ్ళు ఇలా చూపిస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తులు రేపు చాక్లెట్లలో మత్తు మందు కలిపి వాళ్ళు ఈ వచ్చే సమాజంలోకి, గంజాయి సమాజంలోకి వస్తా అను అని తెలుసుకుంటా ఉంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తా ఉంది. మీలో కూడా పిల్లలు ఉంటారు, రేపు మీకు మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, మీకు కూడా తెలియదు వాడు మత్తు మందుకు బానిస అవుతా ఉన్నారు అనేది. ఈ సంవత్సరం 2013లో చూసుకుంటే ఒక అమెరికాలో, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి, 100,000 మత్తు మందు మారి ఓవర్ డోస్ అయి చనిపోయారు. 100,000 అక్కడిక్కడ అంటే ఇక్కడికంటే 1/3 జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో 100,000 చనిపోతే, వ్యవస్థలు సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న అలాంటి కంట్రీలో అంతమంది చనిపోతే, ఇలాంటి సిస్టమ్ లో 3 రెట్లు ఎక్కువ జనాభా ఉన్నటువంటి మన ప్రాంతంలో వ్యవస్థలన్నీ అవినీతమైన అయినటువంటి ఈ వ్యవస్థలో ఎన్ని లక్షల కుటుంబాలు నష్టపోతాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది నాకెందుకు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని గాని ఈ దేశాన్ని గాని ఎవ్వరు ఏమి చేయలేరు. కాబట్టి మేమందరం ఈరోజు ఎందుకు వచ్చాం అక్కడి నుంచి? మాకు అన్ని సర్వసుఖాలు ఉన్నాయి. ఇలా ఎండలో 40 డిగ్రీల ఎండలో చెమటలో మేము తిరగాల్సిన పని లేదు. ఎందుకు వచ్చామంటే ఈ కాలువల్లో నీళ్లు లేకపోతే చూడకుండా ఉండలేక వచ్చాం. నిరుద్యోగ యువత ఈ రోజున ఎంతో మంది, లక్షల మంది ఉద్యోగాలు చేసుకోలేక ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వచ్చిన విద్యార్థులకి ఒక్కడికి కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు. వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే అదృష్టం బాగుంటే అమెరికా వెళ్ళాలి తప్పించి వాళ్ళైనా ఎంతమందిని తీసుకుంటారు మీరు చెప్పండి? ఎంతమందిని వాళ్ళు మాత్రం తీసుకోగలరు? ఈ రోజున అక్కడ కూడా నిరుద్యోగ సమస్య వస్తా ఉంది అన్ని ప్లేసుల్లో. కాబట్టి మన ప్రాంతంలో మనం ఉపాధి చేసుకోవాలి. మనం ఒక్కటి కూడా ఒక్క ఉద్యోగం కల్పించలేదు. కాకపోగా 120 సంస్థలు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎన్నో సార్లు ప్రతి వ్యక్తిని కలిసి బతిమలాడి తీసుకువస్తే దాదాపు 130 సంస్థల్ని, అది చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, ఈ ప్రాంతం అమరావతి ప్రాంతం డెవలప్ అవ్వకూడదు అనేటువంటి ఒకే ఒక కారణంతో 130 సంస్థల్ని బ్రదర్స్ 130 సంస్థల్ని క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కనుషన్నమ్మా, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ రావాలంటే దానికి ముందు 2-3 సంవత్సరాలు ఎంతో మంది అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి బతిమలాడాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఉన్న హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, పూణే ఉంది, ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, ఇక్కడికి ఎందుకు వస్తారు? రారు. వాళ్ళని రప్పించాలంటే మనం కష్టపడాలి. కష్టపడితే వచ్చిన 120-130 సంస్థలని కంప్లీట్ గా నీరు గార్చాడు అంటే ఎలాంటి వ్యక్తి? అతను మనస్తత్వం, కక్ష మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ప్రజావేదిక ప్రజల సొమ్ముతో, మనం కట్టిన ట్యాక్సులతో, మన శ్రమతో మనం కడితే నీకు వాడుకోవడం చేతగాక దాన్ని పడగొడతావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఎవరన్నా పడగొడతారా? అసలు ఒక కట్టడాన్ని పడగొడతారా? ఒకటి కట్టడం ఎంత కష్టం! అక్కడ అతని మనస్తత్వం, నిరంకుశత్వం ఈ రోజు మనకందరికీ అర్థమవుతా ఉంది అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. పేద ప్రజలని
సంక్షేమం అని ఒక మత్తులో పెట్టి మిగిలిన సమాజం మొత్తాన్ని పులివెందుల రాజకీయం చేయాలనుకుంటే దాన్ని మేము ఒప్పుకోము, నా లాంటి వ్యక్తులు తిరగబడతారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ చైతన్యవంతులు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి లోపల ఉన్నటువంటి నిజమైన, నేను ఆయన చెప్తా ఉంటాను, ఆయన ఏనుగు దంతం లాంటి వ్యక్తి, ఆయన మనకు కనిపించే దంతాలు వేరు, ఆయన నమిలే దంతాలు వేరు అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా అమ్మ, ఓకే టైం అయిపోతుంది అమ్మా, సారీ ఏమనుకోవద్దు, నాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు. గుంటూరు ఛానల్ అనేది పొడిగింపు అనేది దాదాపుగా 50 సంవత్సరాలుగా అందరూ కష్టపడుతుంది, దాని గురించి కోరుకుంటున్నారు. అదేవిధంగా నల్లమాడు వాగు కూడికి తీయటం అనేది, ఈ రెండు కూడా ముఖ్యమైనవి అని తెలుసు. తర్వాత రోడ్లు మేము వచ్చేటప్పుడు చూసాము రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఈ మూడు చేస్తాం తప్పకుండా అమ్మా, ఇవన్నీ ఒకదానమాట ఒకటి చేసుకుంటా వస్తాం. అదేవిధంగా ఒక్కసారిగా ఇక్కడంతా జనసేన నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్క మాటలో చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ పెట్టి రెండు ముఖ్యమైన పనులు చేశారు. ఒకటి, పేదరికంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి 2 లక్షల 3 లక్షల రూపాయల లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆత్మాభిమానంతో పెరిగే విధంగా చేశారు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఫ్రీ లోన్ ఇచ్చి అమెరికా పంపించడానికి చేశారు. ఎందుకు ఇచ్చారు? ఆయన కూడా ఓట్ల రాజకీయం గురించి ఆలోచించి ఆ 10 లక్షలు కనుక 1,000 10,000 మందికి 10,000 రూపాయల చొప్పున పంచితే ఆయన కూడా ఓట్ల రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేయొచ్చు. ఎందుకు చేశారు అంటే, ఒక పేద వ్యక్తి, కేవలం కొన్ని డబ్బున్న వాళ్ళు మాత్రమే అమెరికా వెళ్ళకూడదు, అన్ని కులాలలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తే, వాళ్ళు చదువుకొని బాగా పైకి వస్తే వాళ్ళని చూసి 100 మంది ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళలో నాలాగా ఎవడో ఒకటి రాష్ట్రానికి వచ్చి సేవ చేస్తారు అనే విధంగా ఆలోచించి ఒక బ్రాడ్ దృక్పథంతో ఆయన చేశారు. రాజకీయాలు చేయలేదు. కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తున్నారు, వీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నాకు ఓట్లు వేయరు కాబట్టి మొత్తం తీసేయాలి. మేము ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం, 24,000 కిలోమీటర్లు ఎందుకు వేశాం మేము? ఆ రోజు కులమతాలు ఎప్పుడు చూడలేదు. ఇవి మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఖరిగా నేను ఒక్క మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి రాజకీయాలు ఆలోచించకుండా నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. కాబట్టి అదే విధంగా మొన్న పొత్తులో కూడా 25-26 సీట్లు రావాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా బీజేపీని అందరిని అకామిడేట్ చేయడం కోసం ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, అంతటి పెద్ద వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వారు తగ్గి, తనుషమ్మ వారు తగ్గి కూడా ఇలా చేస్తున్నారు. కాబట్టి వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, ముఖ్యంగా మా తరపు నుంచి కూడా. వారు చేసిన సేవ, వారు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోమని జనసేన కార్యకర్తలను, నాయకులందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులుగా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.